చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసిన పాతకాలపు వంట కొబ్బరి గిన్నెలు. మంచి హెల్దీ రెసిపీ అయిన ఈ కొబ్బరి గిన్నెల్ని చాలా ఈజీగా తయారు చేయవచ్చు. ఒక్కరోజు తయారు చేసి పెట్టుకుంటే 4 రోజుల దాకా నిలవ ఉండే వీటి తయారీ కోసం జొన్నపిండి ఇంకా బియ్యపిండిని సమానంగా తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల జొన్నపిండిని ఇంకా బియ్యపిండిని సమానంగా తీసుకొని ఇలా జల్లించుకొని తీసుకుంటున్నాను. ఈ విధంగా జొన్నపిండి, బియ్యపిండి, గోధుమ పిండి లాంటి వాటితో వంటలు చేసేటప్పుడు తప్పకుండా జల్లించుకొని మాత్రమే మనం వంట చేసుకోవాలి. మనం తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి మనం తోటకూర, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇంకా ఉల్లిపాయల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న పిండికి 2 కట్టల తోటకూర, 2 కట్టల కొత్తిమీరని కడిగి క్లీన్ చేసి సన్నగా తరిగి తీసుకుంటున్నాను. వీటితో పాటుగా ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయల్ని కూడా చాలా సన్నగా తరిగి తీసుకోవాలి. ఇంట్లో చిన్నపిల్లలుంటే గనక పచ్చిమిరపకాయల్ని మిక్సీ పట్టి వేయండి. ముందుగా వాటర్లో క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూర ఇంకా కొత్తిమీరల్ని బాగా సన్నగా తరిగి జల్లించి పెట్టుకున్నటువంటి పిండిలో వేయండి. 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి, టేస్ట్కి సరిపడా ఉప్పును వేసి, జీలకర్ర ఇంకా నువ్వులని వేసి పిండిని ఇలా బాగా కలుపుకోవాలి. తోటకూరనంతా కూడా ఇలా పొడిపిండిలో కలిపేసిన తర్వాత బాగా మరిగించుకున్నటువంటి వేడి నీళ్ళను కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. పిండిని ఒక పెద్ద బేషన్లో జల్లడ పోసుకొని తీసుకోవాలి. ముందుగా కొంచెం వేడి నీళ్లు పోసి ఇలా సగం పిండిని పక్కనుంచుకొని మిగతా సగం పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ గట్టి ముద్దలాగా తడుపుకోవాలి. ఈ విధంగా సగం పిండిని పక్కనుంచి మిగతా సగం పిండిని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ జొన్న రొట్టెకు మనం ఎలాగైతే తడుపుకుంటామో సేమ్ అలాగే తడుపుకొని గట్టి ముద్దలుగా చేసుకొని చిన్న చిన్న ఉంటలు కట్టుకుంటూ తీసుకోవాలి. పిండిని మనం వేడి నీళ్ళతో తడుపుకున్నాం కాబట్టి చేతులు కాలకుండా కొంచెం జాగ్రత్తగా ఈ విధంగా చిన్న చిన్న ఉంటల్ని తయారు చేసుకోండి. అరచేతికి కొద్దిగా నూనె రాసుకుంటూ కొబ్బరి గిన్నెల్లాగా ఒత్తుకోవాలి. చేతులకు మధ్య మధ్యలో నూనె రాసుకుంటూ మెల్లగా తట్టుకోవాలి. పిండి విడిపోతుందేమో, అంటుకుపోతుందేమో అనే ఎలాంటి డౌట్ లేకుండా ఈ విధంగా నెమ్మదిగా తట్టేయండి. మనం పిండిని తడిపేటప్పుడు వేడి నీళ్ళని బాగా మరిగించి చేసాము కాబట్టి పిండి అస్సలు విడిపోదు. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఈ విధంగా కొబ్బరి గిన్నెలాగా ఒత్తేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొద్ది కొద్దిగా నూనె రాసుకుంటూ ఈ విధంగా అన్ని కొబ్బరి గిన్నెల్ని తయారు చేసుకొని పక్కనుంచుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి కొబ్బరి గిన్నెల్ని నూనెలో మీడియం హీట్లో ఉంచి ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటిగా వేయించుకోవాలి. వీటిని మనం వేయగానే నూనె రెండు వైపులా లోపలికి కూడా వెళ్ళిపోతుంది కాబట్టి మరోవైపు టర్న్ చేసి వేయించాల్సిన అవసరం ఏమీ ఉండదు. వేసిన వెంటనే రెండు వైపులా ఎగిపోతాయి కొబ్బరి గిన్నెలు. వేయించేటప్పుడు మంటని మీడియం హీట్లో ఉంచి మాత్రమే వీటిని వేయించుకోవాలి. మీకు మెత్తగా కావాలనుకుంటే మెత్తగా వేయించుకోవచ్చు, లేదంటే క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకాస్త ఎక్కువసేపు ఉంచితే మంచి క్రిస్పీగా తయారవుతాయి కొబ్బరి గిన్నెలు. చాలా తక్కువ నూనెతో ఈ కొబ్బరి గిన్నెల్ని తయారు చేసుకోవచ్చు, అసలు కొంచెం కూడా నూనెని పీల్చుకోవు. ఒకవేళ మీకు కొబ్బరి గిన్నెల్లా తయారు చేయడం రాకపోతే కవర్ మీద రోటీల్లా తడుతూ వాడప్పలా చేసుకోవచ్చు. వాడప్పని పెనం మీద రోటీలాగా వేయించుకొని తినవచ్చు, లేదంటే ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి గిన్నెలకి పాలకూర చట్నీ లేదా గోంగూర చట్నీ ఇవేవీ లేకుండా చిక్కటి పెరుగుతో కూడా తినవచ్చు. ఉదయం పూట టిఫిన్లా కానీ, ఈవినింగ్ టైంలో స్నాక్స్లా కానీ ఈ కొబ్బరి గిన్నెల్ని తయారు చేసుకొని తినవచ్చు. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.